వైద్య నిపుణులు చెప్పిన అంశం అంశం మీరు కూడా విన్నారు సో చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి మొదట మర్కజ్ క్లస్టర్ విషయంలో చాలా ఉదాసీనంగా ప్రభుత్వం వ్యవహరించింది ఈ కారణంగానే గుంటూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితులు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం విషయానికి వస్తే కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే డాక్టర్ గారు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సో ఏం చేయబోతున్నారు పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది కేంద్రం టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అండి ఇది రాష్ట్రమంతా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఒకటి మర్కజ్ విషయం ఏంటంటే అది ఒక ప్రభుత్వాన్ని అనుకోవడం కన్నా కొంత అది కేంద్రం లెవెల్లో కూడా ఇది ఒక సడన్ గా వచ్చిన ఒక పరిణామం ఈ మర్కజ్ విషయం వల్ల సడన్ గా కూడా కేసులన్నీ కూడా డబుల్ అయిపోయాయి సో ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏదైతే ఇప్పుడు లక్ష ర్యాపిడ్ కిట్స్ తెచ్చుకున్నా సరే నిన్నటికి నిన్న ఈ ర్యాపిడ్ కిట్స్ ద్వారా కూడా టెస్టింగ్ అన్నది అక్యురేట్ గా జరగట్లేదు దాన్ని వెంటనే ఆఫ్ చేయాలి అని నిన్న వచ్చిన పరిణామంలో పరిస్థితిలో పీసీఆర్ ద్వారా ట్రూనాట్ ద్వారా ర్యాపిడ్ కిట్స్ ద్వారా మూడు రకాలుగా చేస్తే కూడా ఒక దాని వల్ల పీసీఆర్ ద్వారా 2500 ట్రూనాట్ వల్ల 3500 ర్యాపిడ్ కిట్ ద్వారా అయితే ఇంకా ఎక్కువ 12000 ఈ రకంగా అయినా చూస్తే అట్లీస్ట్ ఒక 20000 వరకు టెస్టులు మనం పర్ డే మనం చేసేసే ఒక అవకాశం ఏదైతే ఉందో ఎప్పుడైతే సడన్ గా ఈ ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్టింగ్ కూడా అక్యురేట్ కాదు అని సడన్ గా స్టాప్ చేయమన్నారు అండ్ ఒక పక్కన చూస్తే పాజిటివ్ అయిన కేసులు నెగటివ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ గా రిపీట్ అయిపోయిన తరుణంలో ఇది ఏ విధంగా దీనిని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లాబొరేటరీస్ విషయానికి వస్తే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి దీనిపైన వీరు వెనువెంటనే కేంద్రం సహాయం తీసుకుని ఏ విధంగా అయితే ఇప్పటికే మన దేశంలో ఇది 4వ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో సో ఈ విధంగా కనుక ఇది పెరిగిపోతున్నప్పుడు చాలా ఇమ్మీడియట్ గా ఎక్కడికక్కడ ఒక రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ ఏ విధంగా అయితే వీళ్ళు జోనల్ వారీగా వీళ్ళు సెగ్రిగేట్ చేసి వీళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఈ రెడ్ జోన్స్ లో వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ అంటే ద పర్సంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది ఈ రెడ్ జోన్ లాగా దాని వాటి మీద చేస్తూ వెంటనే వీళ్ళు ఐడెంటిఫై చేసి వారిని క్వారంటైన్ చేసి ఏ విధమైన టెస్టుల ద్వారా వాళ్ళల్లో వాళ్ళని ఒక వాళ్ళ ఒక ఈ పరిస్థితిని నుంచి బయటపడాలి అన్న విషయం పైన రాష్ట్రం వాళ్ళ దృష్టిని సారించాలి అంతే తప్ప ఎవరి ఎవరి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేయాలి ఎవరి మీద ఏ విధంగా మాట్లాడితే వాళ్ళని మనం వేరే రకంగా డైవర్ట్ చేయొచ్చు ఈ ఏదైనా ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే దానిని ఏ విధంగా పక్కదోవ పట్టించాలి వీటిపైన ఉన్న దృష్టి కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల మీద దృష్టి పెట్టి ముందు ఆరోగ్యం అన్నది ప్రజలకి చాలా ముఖ్యమైన విషయం సో ఇవాళ ఇది కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో మొన్న మేము అనుకున్నాం విశాఖపట్నంలో 20 ఉన్నాయి ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెరగలేదు సో దానివల్ల మేము కొంచెం ఇక్కడున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అన్ని రకాల మేము చర్యలు తీసుకుంటూ మీరు ఇప్పటికీ చూడొచ్చు విశాఖ ప్రజల్లో ఉన్న ఒక డిసిప్లిన్ మన 2014 ఎప్పుడైతే ఈ హుద్హుద్ వచ్చిన తర్వాత కూడా దీపావళి కాల్చకూడదు అన్న ఒక వెంటనే ఒక రూల్ పాస్ అయిన వెంటనే ఎక్కడా కూడా ఒక్క బాంబు పేలుడు కానీ ఒక్క టపాసు పేలుడు కూడా మేము వినని రీతిలో ప్రజలందరూ అంత డిసిప్లిన్డ్ గా ఇక్కడ ఆచరించారు అదేవిధంగా ఇవాళ 20 నుంచి అసలు గత వారం రోజులుగా అస్సలు పెరగని పరిస్థితి అండ్ శ్రీకాకుళం విజయనగరంలో 0 అందుకని అది ఫుల్ గా కూడా సీల్ చేసేశారు ఆ జిల్లాలు సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక 2 రోజుల క్రితం ఒకటి పెరిగింది మళ్ళీ రెండోది పెరుగుతోందో దీనివల్ల ఒక ఆందోళన అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎందుకు వీళ్ళు ర్యాపిడ్ టెస్ట్ కానీ వీళ్ళు ఒక టెస్టులు చేయడంలో విఫలమవుతున్నారా ఆల్రెడీ నెగటివ్ గా ప్రూవ్ అయిన బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పాజిటివ్ గా ఏ విధంగా ముందుకు వస్తున్నారు అండ్ ఇంకొకటి ఇవాళ ఒక కొత్త హైపోథిసిస్ అంటున్నారు వెంటిలేటర్ ఇస్ నాట్ ఇనఫ్ ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాల్సిన ఒక విషయం ఏర్పడింది అది దాని మీద దృష్టి సారించండి అని చెప్పి ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలన్నా సరే అది 2000 వరకు కూడా మనకి కిట్స్ లేవు 2000 మందికి కూడా ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో సో దీనిపైన ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఏ విధంగా అయితే మనకి ఎటువంటి పరిస్థితులనైనా
ఎటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ఎటువంటివన్నీ ఈ ఒక్కసారిగా సడన్ గా కేసెస్ పెరిగినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అన్న దాని మీద దృష్టి సారిస్తూ దాని మీద దృష్టి పెట్టి ఈ కరోనాని కంట్రోల్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫున మా సూచన సుహాసిని గారు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు దాదాపుగా మీరు ప్రశ్నించి అంశాలన్నీ లేవనెత్తి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ డైవర్షనే జరుగుతుంది తప్ప సమాధానం రాలేదు సమాధానం రాబట్టడానికి మీరు ఏం చేయబోతున్నారు కేంద్రం డైరెక్షన్ లో ప్రతి విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందండి మేము ఇక్కడ రాష్ట్రంలో ఏది విధంగా అయితే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రతిపక్షంలో మేం చేయాల్సిన చర్యలన్నీ మేం చేయాల్సిన సర్వీస్ యాక్టివిటీస్ అన్ని మేం చేస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక రూలింగ్ పార్టీ కాబట్టి ఒక కొన్ని రూల్స్ పాస్ చేశారు ఈ విధంగా మనకి మీరు ఈ విధంగా ఉండాలి ఈ విధమైనవన్నీ పాటించాలి ఈ మనకి ఒక సాప్తపది మనకి మోడీ గారు చెప్పారు ఈ క్లెన్లీనెస్ విషయంలోనూ ఏవేవి వాడుకోవాలి ఏ విధంగా దూరంగా ఉండాలి సోషల్ డిస్టెన్సెస్ భౌతిక దూరాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి అండ్ ఇంకోటి మోడీ గారు ప్రతి ముఖ్యమంత్రితోనూ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చిస్తూ రేపు 27న కూడా మరొకసారి చర్చించబోతున్నారు ప్రతి విషయాన్ని మోడీ గారు దగ్గరుండి కూలంకుషంగా కీలకంగా పరిశీలిస్తూ ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రుల సూచనల మేరకు ఆ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని వారు గమనంలోకి తీసుకుని ఆ విధంగా ఆ రాష్ట్రానికి వారు దిశానిర్దేశం చేస్తున్నప్పుడు ఇదే ఈ రాష్ట్రం కూడా అదే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని మేము చెప్తూ అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ విధంగా ఒక మీడియేటర్షిప్ ద్వారా అంటే నామినేషన్ ద్వారా ఎందుకు మనం ప్రశ్నించాల్సి వస్తుంది ప్రతి విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ అని ప్రతి విషయాన్ని టెండరింగ్ అని అంటున్న ఇదే ప్రభుత్వము సడన్ గా ఓన్లీ నామినేషన్ దాని మీద ఇంత త్వరితగతిన ముందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్తోంది ఓకే ఒక ప్రశ్న వేశాం అవును డెఫినెట్లీ ప్రతిపక్ష పార్టీగా ఒక అనుమానం వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేస్తామండి ఆ ప్రశ్నకి సమాధానం మీరు ఏం చెప్పాలి దీనికి సోయన్సో ఈ విధంగా అప్పుడు ఫలానా ఛత్తీస్గఢ్ 10వ తారీఖు ఇచ్చిన ఆర్డర్ మేము 10వ తారీఖు ఇచ్చాము అప్పుడున్న రేట్స్ ప్రకారం మేము ఆర్డర్ చేశాము తర్వాత ఈ 17వ తారీఖు ఛత్తీస్గఢ్ ఆర్డర్ ఇచ్చింది సో రాను రాను ఎప్పుడైతే సప్లై ఈజ్ మోర్ దాన్ ద డిమాండ్ అప్పుడు డెఫినెట్ గా రేట్స్ పడతాయి సో దీనివల్ల ఇది ఇక రావచ్చు దీనిని కూడా మేము పరిశీలిస్తాము అని ఉంటే చాలా హుందాగా ఉండేది వాళ్ళ సమాధానం బట్ వీరు ఇలాగా చుట్టూ చుట్టూ తిరుగుతూ సంబంధం లేని విషయాలను వీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న విషయం మీద మనం అడుగుతూ అండ్ వాటి మీద దృష్టి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం పైన 100% దే హావ్ టు పుట్ దేర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దాట్ వాళ్ళు దాని మీద దృష్టి సారించి ఎప్పుడైతే ఈ ర్యాపిడ్ కిట్స్ టెస్టింగ్ వీళ్ళు ఆపేయాలి అన్నారో ఇది ఇంకా క్రిటికల్ అయిపోయింది వాళ్ళ పొజిషన్ ఎందుకంటే ఇన్ని వ్యాలిడ్ టెస్టులు ఒక రోజు చేస్తేనే మనం బయటపడలేని పరిస్థితి అటువంటిది సడన్ గా మీరు 2 రోజులు ఆపండి అని అన్నప్పుడు ఏ విధంగా వెళ్తారు కెన్ దే రిలై ఓన్లీ ఆన్ పీసీఆర్ అండ్ ట్రూ నాట్ ఈజ్ దేర్ నో అదర్ మెథడ్ సో ఈ వీటన్నిటి మీద ఇప్పుడు రేపైనా సరే మోడీ గారు ఎప్పుడైతే ఇప్పుడు అందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చోబోతున్నారు సో ఈ విధానంలో వాళ్ళు అది కనుక ఆపేస్తే మనం ఏ విధంగా మనం టెస్ట్లకు ముందుకెళ్ళాలి ఏ విధంగా మనం ఆక్సిజన్ సరఫరా చేసే ఒక కిట్స్ మనం తీసుకురావాలి ఒకవేళ కేంద్రమే అన్ని రాష్ట్రాలకి ఒకే ఒక పాలసీ పెట్టి అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా 2వ ప్లేస్ లో ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా కేంద్రమే వీరికి సప్లై చేస్తే బాగుంటుందా ఒక కామన్ పాలసీ ఒక కామన్ ఎకనామిక్ పాలసీ ఒక కామన్ బయింగ్ అండ్ సెల్లింగ్ పాలసీలో వెళ్తే ఆ విధంగా ఇంకా ఇటువంటి ఒక దుష్ప్రచారం కానీ ఇటువంటి ఒక క్వశ్చన్స్ వేసే ఒక అవకాశము ఉండదు సో ఇక్కడున్న ముఖ్యమంత్రులు కూడా డైరెక్ట్ గా ఎప్పుడైతే మీరు పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ లోకి డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా మాట్లాడే వీలు ప్రధానమంత్రి గారు కల్పిస్తున్నప్పుడు అదొక గోల్డెన్ ఆపర్చునిటీగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుని ఖచ్చితంగా వారు ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినవన్నీ ఏ విధంగా ఈ బారి నుంచి డేంజరస్ లెవెల్ నుంచి బయటపడాలో కేంద్రం నుంచి కావాల్సిన సహాయ సహకారాల్ని డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారినే అడిగి తెచ్చుకుని ఇక్కడ ఇమీడియట్ గా వార్ ఫుటింగ్ స్టెప్స్ లో ఇక్కడ ఉన్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఈ యొక్క స్థితి నుంచి బయటపడాలి పడే విధంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ప్రభుత్వము చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పర్చేజ్ ఆర్డర్ వెళ్లిన తర్వాత విజయసాయి రెడ్డి రాష్ట్రమే మిగతా రాష్ట్రాలకి సరఫరా చేయబోతోంది టెస్టింగ్ కిట్లని ఒక ట్వీట్ చేశారు. ఎందుకు ప్రభుత్వంలో ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది? రెండు పవర్ సెంటర్స్ ఉన్నాయా, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేక ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారా? యాక్చువల్ గా ప్రతిపక్షాలకు కూడా డౌట్ వచ్చింది అక్కడే. సో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు?
ఇప్పుడు రూప గారు విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి 14వ తేదీ అనుకుంటా ఒక ట్వీట్ పెట్టారు ఏమని అసలు ఈ కరోనా టెస్టింగ్ కిట్ల ఉత్పాదనకే ఆంధ్ర రాష్ట్రం ఒక హబ్ గా మారబోతా ఉంది మేము ఇతర రాష్ట్రాలకు మేమే సరఫరా చేసే పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పి ట్వీట్ పెట్టారు విజయసాయి రెడ్డి గారు యా అంత పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నాం టెస్టింగ్ కిట్లు అని చెప్పి మరి ఆ పరిస్థితి నుంచి కొరియా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేసిందండి ఎగుమతి చేసే పరిస్థితిలో మేము ఉన్నామని సగర్వంగా చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రోజులు తిరగకుండానే దిగుమతి చేసుకునే పరిస్థితికి ఏ రకంగా వచ్చేసింది దానికి ఏం సమాధానం చెప్తారు కాబట్టి వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు చేసే పనులకు ఎక్కడా కూడా ఎటువంటి పొంతన ఉండదు రూపా గారు తప్పనిసరిగా వీళ్ళు అవినీతి జరిగింది అన్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అది ఇప్పటికే చాలా స్పష్టంగా అది రూఢి అయిపోయింది కూడా మనకి ఎప్పుడైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోదరుడి కంపెనీతో లింక్ ఏర్పడిందో అక్కడతోనే అది ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ నౌ ఇక రెండోది ట్రూనాట్ టెస్టింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక నేను చెప్పినట్టు స్క్రీనింగ్ ఉపయోగిస్తారో అదేవిధంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కూడా ట్రూనాట్ మెషిన్ ద్వారా ఒక టెస్ట్ చేసినప్పుడు ఫలితం గనక నెగిటివ్ వస్తే దానిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒకవేళ గనక పాజిటివ్ వస్తే అప్పుడు దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోవాలి ఆర్టీపీసీఆర్ కి పంపించి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి నెగిటివ్ వస్తే మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో ఉంది కాబట్టి మనం ట్రూనాట్ మెషిన్ ని దేనికోసం వాడొచ్చు స్క్రీనింగ్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా వాడొచ్చు ఎంతమందికి ఈ వైరస్ లేదో గుర్తించడానికి వాడొచ్చు అంటే నెగిటివ్ గా ఉన్న వారు ఎవరో కూడా గుర్తించడానికి మనం ఈ ట్రూనాట్ మెషిన్ అనేది వాడొచ్చు ఈ యాంటీబాడీ టెస్టులు బదులు స్క్రీనింగ్ కి ట్రూనాట్ మెషిన్స్ ని పెద్ద ఎత్తున వాడినట్లయితే స్క్రీనింగ్ ఉపయోగపడితే ఎక్కడన్నా పాజిటివ్ వచ్చినప్పుడు మనం వాటిని ఆర్టీపీసీఆర్ ద్వారా రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ రకంగా మేము ఈ మెషిన్ ని పెద్ద ఎత్తున వాడాలని మేము కోరుకుంటా ఉన్నాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఆ రోజున తీసుకొచ్చి ఏర్పాటు చేసినటువంటి ఈ మెషిన్ ని సక్రమంగా వినియోగించుకోవాలి ఇక రెండోది యాంటీబాడీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కరోనా డయాగ్నోసిస్ కి పనికిరావు కానీ ఈ యాంటీబాడీ టెస్టుల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ తెలుసుకోవచ్చు దానికి మాత్రం వీటిని వినియోగించుకోవచ్చు ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది గుర్తించడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇవాళ కరోనా వైరస్ నుంచి మనం బయటపడాలంటే ప్రతి మనిషికి తగినంత స్థాయిలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉండాలి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ గుర్తించడానికి మాత్రమే ఈ యాంటీబాడీ టెస్టులు పనికొస్తాయి అంతేగాని కరోనా డయాగ్నోసిస్ కి ఈ యాంటీబాడీ టెస్టులు పనికిరావు మూడవది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అనేక వేల టెస్ట్ శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయి 16,000 టెస్ట్ శాంపిల్స్ రిజల్ట్స్ రాకుండా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే మనకి కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేటటువంటి లాబొరేటరీస్ 8 మాత్రమే ఉన్నాయి కాబట్టి 16,000 టెస్టులు పెండింగ్ లో పడిపోయాయి భవిష్యత్తులో మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే మిగతా రాష్ట్రాల్లాగా ఆర్టీపీసీఆర్ లాబొరేటరీస్ ని మనం పెంచుకోవాలి ఇవాళ మహారాష్ట్రలో దాదాపు 90,000 టెస్టులు జరిగాయి ఎందుకు వాళ్ళు 90,000 టెస్టులు చేయగలిగారు వాళ్ళ దగ్గర 42 లాబొరేటరీలు ఉన్నాయి ఆర్టీపీసీఆర్ లాబొరేటరీలు తమిళనాడు వాళ్ళు 60,000 టెస్టులు చేశారు వాళ్ళకి 37 లాబొరేటరీలు ఉన్నాయి కాబట్టి 60,000 టెస్టులు చేయగలిగారు రాజస్థాన్ లో దాదాపు 60,000 టెస్టులు చేశారు రాజస్థాన్ లో అక్కడ కూడా లాబొరేటరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్టీపీసీఆర్ లాబొరేటరీలు మనం పెంచుకుని టెస్టింగ్ సంఖ్యని పెంచుకోవాలి తద్వారా మనం ఈ వైరస్ యొక్క సంబంధించినటువంటి బ్యాక్లాగ్ టెస్టులన్నీ కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇందాక సుహాసిని గారు ఒక ప్రశ్న అడిగారు వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని వే ఫార్వర్డ్ అలా ఒకటే ఆర్టీపీసీఆర్ లాబొరేటరీల సంఖ్య పెంచుకోవాలి స్క్రీనింగ్ కి ట్రూనాట్ వాడి ఏదైతే నెగిటివ్ ఉన్నాయో వాటిని మనం పరిగణలో తీసుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ ద్వారా రీకన్ఫర్మ్ చేసుకుని స్క్రీనింగ్ మాత్రం ట్రూనాట్ మెషిన్లు వాడాలి యాంటీబాడీ టెస్ట్లు అనేవి కేవలం ఇమ్యూనిటీ లెవెల్స్ తెలుసుకోవడానికి మాత్రం మనం వాడచ్చు ఇక నాలుగోది ఏంటంటే రూపా గారు ఇవాళ మార్టాలిటీ రేట్ మనం చూసినట్లయితే అత్యధికంగా మరణాలు ఎక్కువ ఎక్కడ సంభవిస్తున్నాయని చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇప్పటికే దాదాపు 27 మంది మన రాష్ట్రంలో మరణించారు అదే కేరళలో చూసినట్లయితే కేవలం ఇద్దరు మాత్రమే మరణించారు కర్ణాటకలో కేవలం 17 మంది మాత్రమే పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 20 తెలంగాణలో 24 అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా మరణిస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా చూస్తుంటే చూసుకున్నా కూడా మార్టాలిటీలో రేట్లో 4 స్థానంలోనూ 5 స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం కానివ్వండి లేకపోతే డాక్టర్స్ కి ప్రొటెక్టివ్ గేర్ మీద దృష్టి పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా చేయాలి అదేవిధంగా లాక్డౌన్ వైలేషన్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మొన్నే మనం చూసాం శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి
పెద్దఎత్తున ట్రాక్టర్ ర్యాలీ తీయటం వల్ల ఒక్క శ్రీకాళహస్తిలోనే 50 కేసులు వాళ్ళ కరోనా కేసులు వచ్చాయి. అంటే వీళ్ళు కరోనా పేరుతో కరోనా సహాయ కార్యక్రమాల పేరుతో రాజకీయ ప్రచార ఆర్భాటాలు చేయటం వల్ల ఇవాళ లాక్డౌన్ కండిషన్స్ లో మనం ప్రతి ఒక్కరిని కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించమని చెప్తుంటే వీళ్ళు పెద్దఎత్తున ఈ విధంగా ర్యాలీలు చేయటం వల్ల శ్రీకాళహస్తిలో 50 కేసులు వచ్చాయి. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇవాళ సుల్లూరుపేటలో మళ్ళీ ట్రాక్టర్ ర్యాలీ పెట్టారు. నెల్లూరు జిల్లాలో సుల్లూరుపేటలో సంజీవయ్య ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ట్రాక్టర్ ర్యాలీ పెట్టారు. రేపు సుల్లూరుపేటలో కనుక కేసులు పెరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు లాక్డౌన్ కండిషన్స్ ఎందుకు పాటించట్లేదు? మీ మంత్రులు ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఎవరికి కూడా లాక్డౌన్ కండిషన్స్ వర్తించవా? కేవలం సామాన్య ప్రజలకే వర్తిస్తాయా? ఒక నాన్ స్టాప్ బస్సులాగా తిరుగుతూ ఉన్నాడు వాళ్ళు. విజయసాయి రెడ్డి విజయవాడ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ విజయసాయి రెడ్డికి లాక్డౌన్ వర్తించదా? విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక 15-20 కార్లు వేసుకుని కాన్వాయ్ లాగా తిరుగుతూ ఉన్నాడు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు అంటాడు, ఒక 100 మందిని తీసుకుని శ్రీకాకుళం జిల్లా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యత రాహిత్యం వల్ల, ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత రాహిత్యం వల్ల కూడా విస్తరిస్తూ ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి. శ్రీకాకుళం జిల్లాలో శాంపుల్ కు సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు వచ్చినాయా? మీ స్థానిక ప్రజాప్రతినిధులు గాని ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందా? అసలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఒకటి రూపా గారు, వీళ్ళు సమాచారాన్ని పెద్ద ఎత్తున తొక్కి పెడతా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా తప్పనిసరిగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కేసులు 100% ఉన్నాయి. వీళ్ళు ఆ వాస్తవాల్ని బయట పెట్టట్లేదు, టెస్టింగ్ రిజల్ట్స్ కూడా బయట పెట్టట్లేదు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మనం చూస్తున్నాం, గత 15 రోజుల నుంచి కూడా కేసులు ఏమి కూడా పెరగనటువంటి పరిస్థితి. ఆ ఫిగర్ను అక్కడే ఆపేశారు. వీళ్ళు కుట్రపూరితంగా కేసులు తక్కువ చేసి చూపించి గ్రీన్ జోన్లుగా ప్రకటించి రాజధానిని తరలించే కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా కూడా కరోనా ప్రభావం లేదు కాబట్టి మేము వాటిని గ్రీన్ జోన్ గా ప్రకటించేస్తాం, ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలో రెడ్ జోన్ లో పెట్టేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేత కాదు కాబట్టి మేము దాన్ని విశాఖపట్నాన్ని తరలించేస్తాం అన్న ఒక రాజకీయ కుట్రతో కావాలని తక్కువ చేసి చూపిస్తున్నారు, వాస్తవాల్ని దాచిపెడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తప్పనిసరిగా రిజల్ట్స్ వీలు గనక సరైన విధంగా టెస్టింగ్ చేసి ఆ రిజల్ట్స్ బయట పెడితే అక్కడ కూడా కేసెస్ ఉంటాయి, భవిష్యత్తులో అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మేము అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ తక్షణమే ఆంధ్ర రాష్ట్రం రావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తప్పుడు సమాచారాలను తొక్కిపెట్టే ప్రయత్నాలు వీటన్నిటిని కూడా కట్టడి చేయాలి. ఒక పక్కన నిధుల దుర్వినియోగం, రెండో పక్కన సమాచారాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టడం, ఈ రెండు కూడా చక్కదిద్దాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క టాస్క్ ఫోర్స్ వచ్చి వాళ్ళు పర్యవేక్షిస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడదు. ఇవాళ ఒక్కరోజే 80 కేసులు బయటపడ్డారు రూపా గారు. ఇవాళ సింగిల్ డేలో 80 కేసెస్, ఇప్పుడు 893 కేసులు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఆ 16,000 టెస్టులు శాంపుల్ రిజల్ట్లు కూడా వస్తే ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వెంకట్రావు గారు, సో ఇప్పటికే డాక్టర్ గారు, ఇప్పటికే లాక్డౌన్ 20 రోజుల తర్వాత 80 కేసులు ఈ రోజు, సో లాక్డౌన్ ఉన్న సమయంలోనే ఇన్ని కేసులు వచ్చాయంటే, సో రాబోయే రోజుల్లో లాక్డౌన్ కూడా కొనసాగించే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో కనిపించట్లేదు, ఇప్పటికే ప్రభుత్వం ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చింది, సో ఏ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే WHO చెప్తోంది 2 వారంలో పెద్ద ఎత్తున కేసులు పెరిగే అవకాశం ఉందని. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నాకున్న అనధికార వర్గ సమాచార ప్రకారం అక్కడ కేసులు ఉన్నాయి. పాజిటివ్ వచ్చినా కూడా డేటా ఎంటర్ చేయట్లేదు. పాజిటివ్ వచ్చింది, అది ఉంది, కానీ డేటా ఎంటర్ చేయకుండా తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం అని ఒక ఉద్దేశం అక్కడ రాజధాని బదిలీ చేద్దామని. రేపు హైకోర్టులో ఒకవేళ రాజధాని బదిలీ తాత్కాలికంగా ఆదేశాలు ఇచ్చినా ICMR టాస్క్ ఫోర్స్ నుంచి కానీ లేదా హైకోర్టు నుంచి అడ్వకేట్ కమిషనర్ గాని అక్కడ పంపిస్తే లేదా కేసు షీట్లన్నీ అక్కడికి హైకోర్టుకి తెప్పిస్తే దాంట్లో వాస్తవాలు బయటపడతాయి కనుక నాకున్న పరిచయాలను బట్టి అక్కడ సమాచారాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించి ఉన్న కేసుల్ని లేనట్టుగా చూపించడం అని చెప్పి వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. అది ప్రభుత్వం సవరించుకోవాలి. ఇప్పటికైనా కూడా కేంద్రం టాస్క్ ఫోర్స్ రాగానే నిజం బయటకు వస్తుంది. మేము ఊరితో కూడా ఇది కేసులు ఇలాగ పెరుగుతూ ఉంటాయి, తర్వాత రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన మే 7 దాకా పెట్టుకున్నారు, నాకున్న ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రోజు వాళ్ళు 893 మే 3తో మనం వీళ్ళు మండలాలు యూనిట్ గా చేశారు, దానికి సాంకేతికత లేదు, శాస్త్రీయత లేదు. కనుక మండలాలను యూనిట్ గా గ్రీన్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లుగా, రెడ్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ICMR ఎట్లా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు, లేదంటే
లాస్ట్ కి ఒక రెవెన్యూ డివిజన్ ఒప్పుకుంటారేమో కానీ మండలాల వారీగా ఒప్పుకోరు. ఎన్నికలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, రాజధాని పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం ఒప్పుకోదు. అయితే పట్టాభి గారు చెప్పిన దానికి ఒక చిన్న సవరణ, ఒక వైద్యుడిగా సమాచారం చెప్పాలి, ఈ ట్రూనాట్ టెస్ట్ కావాల్సిన పరికరాలన్నీ కూడా జాతీయ ఆరోగ్య మిషన్ కింద, జాతీయ టీబీ నివారణ కార్యక్రమం కింద 75% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 25%. అయితే ఏ రాష్ట్రం తెప్పించుకోలేదు, మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి నిధులు వినియోగించుకోలేదు సిద్ధాంతాలు కానీ, ఇది 100%, ఇది 75% కేంద్ర ప్రభుత్వ నిధులు అని గమనించాలి. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా రాష్ట్రాలు మావే మావే అని స్టిక్కర్లు వేసుకుంటున్నాయని విమర్శలున్న తరుణంలో ఒక నిపుణుడైన వైద్యుడిగా ఆ సమాచారం ప్రేక్షకులకు అందించవలసిన అవసరం ఉంది. ఇవాళ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రోజుకు 17,500 టెస్టులు అన్నారు, ఆ జిల్లా నమ్మశక్యమైన టెస్టులు 2,500, 17,000 స్క్రీనింగ్ టెస్టులు. రాష్ట్రానికి ఏ రకంగా మంచి జరగాలన్న విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కాబట్టి ఆ ట్రూనాట్ మిషన్ తీసుకొచ్చారు. మీరు దయచేసి రాజకీయ విమర్శ చేయబాకండి, ఇక్కడ స్టిక్కర్ వేసుకోవటం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కాబట్టి ఆ రోజున ఆ ట్రూనాట్ మిషన్ ని దేశంలోనే మొట్టమొదటిసారిగా వినియోగించారు రాష్ట్రంలో. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికైనా ఆ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ గణాంకాలను మనం ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందని ఒక సీనియర్ వైద్యుడిగా, మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేను భావిస్తున్నాను. రైట్, వెంకటరావు డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్, సుహాసిని గారు థ్యాంక్ యూ, పట్టాభి గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొనేందుకు. ఇటు మనం చూస్తున్న అడుగడుగున అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ప్రజల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి ఒకసారే పెద్ద ఎత్తున పెరిగిందని చెప్తున్నారు. ఇంకా కేసుల సంఖ్య పెరిగి ఇప్పటికే ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల పెరిగే అవకాశమే కనిపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తారు.